फ्रेंड्स वेलकम टू यूएफजी चैनल फ्रेंड्स मन के चैनल लो डिफेंस एंड पैरामिलिट्री संबंधी पूर्ति डीटेल्स जरूरी डेली फॉरवर्ड मे फ्रेंड्स के शेयर చేయండి वीक अपडेट्स वीडियो डिस्कस चाल इंपॉर्टेंट एंड स्किप चेयकండి मैक्सिमम इनफॉर्मेशन वीडियो वस्तु सो लेट्स चेकउट स्टार्ट लेट्स बिगिन अवर एपिसोड UFJ app SSCGD Army Navy Air Force Coast Guard NDA వంటి ఉద్యోగాల కోసం UFJ app లో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కరోనా సమయంలో ఇంటి వద్దే ఉండి నీ ప్రిపరేషన్ మొదలుపెట్టు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకో. ముందుగా ఫ్రెండ్స్ మనకి NDA సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రావడం జరిగింది. 2nd 2021 నవంబర్ 14th కి ఎవరైతే రాశారో వాళ్ళకి రిజల్ట్ అయితే వచ్చింది. ఒక క్లారిటీగా చెప్పాలంటే సో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే మన యొక్క UFJUS.com అనే వెబ్సైట్ కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ రిజల్ట్ పైకి స్క్రోల్ చేస్తుంటే రిజల్ట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఆ ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత మీరు అక్కడ చూసినట్లయితే మనకి NDA సంబంధించినటువంటి రిజల్ట్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు డిసెంబర్ మనకి 15th న వచ్చినటువంటి రిజల్ట్. దాని కిందనే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే రిజల్ట్ డౌన్లోడ్ హియర్ అని వస్తుంది అన్నమాట. అక్కడ క్లిక్ చేస్తే మీకు అయితే PDF అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టెలిగ్రామ్ ఛానల్ లో కూడా ఆల్రెడీ అయితే నేనైతే పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లో కూడా అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మీరు డైలీ కూడా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయినట్లయితే మీకు అక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అయితే వస్తుంది. టెలిగ్రామ్ లో ఫాలో అవ్వండి, జాయిన్ అవ్వండి అక్కడ. ఓకేనా? మీకు నేను చెప్పడానికంటే ముందుగానే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి NDA కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అనంటే మనకి ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ పాస్ అయినా కానీ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ట్రై చేసుకోవచ్చు. సి డిసెంబర్ 22 నుండి స్టార్ట్ అవుతుంది. దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి మనమైతే మాక్సిమం అయితే అందరం కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే ట్రై చేసుకోండి. దీని గురించి క్లారిటీగా వీడియో చేశాను ఇంత ముందుకి. ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ప్రతిది క్లారిటీగా అయితే చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, మీరు అదే చూడండి, చూసి అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి DBGD యాంత్రిక సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. దీని యొక్క అప్లికేషన్ అనేది మనకి జనవరి 4th నుండి 14th వరకు అయితే ఛాన్స్ అవుతుంది. ఆ యొక్క 10 డేస్ అయితే మన అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 10th అదే విధంగా ఇంటర్ అండ్ అదే విధంగా డిప్లొమా పాస్ అయిపోయిన వారు ఎవరైతే ఉంటారో సో వారైతే దీనికి ట్రై చేసుకోవచ్చు. దీని గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ గా క్లారిటీగా అయితే వీడియో చేస్తాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, మీరు అది చూసేదే అండ్ తెలుసుకోవచ్చు అనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన పోస్టింగ్ గార్డ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కోసం చాలా మంది కూడా చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు. అండ్ రిలాక్సేషన్ కూడా అయితే మనకైతే ఇక్కడ ఉంటుంది. అంటే ఎస్సీ ఈస్ట్ వారు అయితే 27 వరకు ట్రై చేసుకోవచ్చు, ఓబీసీ వారు అయితే 25 వరకు ట్రై చేసుకోవచ్చు, అండ్ రిమైనింగ్ వరకు 22 ఇయర్స్ వరకు అయితే ట్రై చేసుకోవచ్చు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి NDA కానీ కోస్ట్ గార్డ్ కానీ ఫర్దర్ గా వచ్చేటువంటి నోటిఫికేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా మొక్క 1 లాక్ ఎబోగా వేకెన్సీస్ ఉన్నాయనేసి, అదే మనకి అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆర్మీలో అయితే మనకి 97,000 ఎబోగా అయితే ఉన్నాయి అనమాట. సో అప్రాక్సిమేట్లీ చూసుకుంటే అండ్ అదేవిధంగా నేవీలో వచ్చేసి 11,000 ఎబోగా అయితే ఉన్నాయి మనకి. అండ్ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ లో చూసుకుంటే మనకి 4,800 ఎబో అయితే ఉన్నాయి అనమాట. సో ఈ విధంగా మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మనం ఏం చేస్తామనంటే ఈజీగా మనం ప్రిపేర్ అవ్వడానికి మనకి ఏఎఫ్ జాబ్ లో వీటికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ ఉంటుంది. మీరు ఇంటి దగ్గర ఉండి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా మీకు క్లాసెస్ పాటు డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ఇవన్నీ అయితే వస్తాయి అనమాట. ఓకే, ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. మొత్తం కూడా డెమో క్లాసెస్ కానీ ఫ్రీగా చాలా ఉంటాయి, అవన్నీ కూడా యూజ్ చేసుకుని సో మీరైతే కోర్స్ చేసుకున్నారనుకోండి ఇంకెక్కువగా అయితే నేర్చుకుంటారు. ఓకే, వైజాగ్ సంబంధించినటువంటి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ కోసం చాలా మంది కూడా ఇంతకుముందు అప్లికేషన్ అయితే చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచి అయితే మనకి అయితే వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి ఆగస్టు 16 నుండి మనకి 31st వరకు అయితే జరగాల్సినటువంటి రిక్రూట్మెంట్ అనేది. బట్ ఏంటంటే కొన్ని ఏదైతే కోవిడ్ టైంలో అనేసి మళ్ళీ కోవిడ్ వస్తుంది అనేసి మళ్ళా వీళ్ళు ఏం చేశారంటే అన్ని రిక్రూట్మెంట్ ర్యాలీస్ కూడా అయితే పోస్ట్ పోన్ చేశారు. ఐ మీన్ అన్ని కూడా ప్రతిది కూడా ప్రతి ఒక్క స్టేట్ లో ఆల్ ఇండియా లెవెల్ లో ఉన్నటువంటి ప్రతి ర్యాలీస్ కూడా మీరు ఇప్పుడు వెబ్సైట్ కనుక ఓపెన్ చేసి చూసినట్లయితే ఫ్రెష్ గా మనకి ఇంకేముండదు ఇక్కడ. 2021 1st 22nd సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ర్యాలీస్ ఏదైతే మార్చి వరకు జరగాల్సినటువంటి ర్యాలీస్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్కది మాత్రం ఇక్కడ అయితే లింక్ అయితే ఉంటుంది. అండ్ ప్రతి వేరే అప్డేట్స్ ఏమైనా కూడా అయితే ఇక్కడ అయితే స్క్రోల్ అయితే ఉంటుంది అనమాట. మీరు వ్యూ ఆల్ లో కూడా అయితే చూసుకోవచ్చు. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి రిక్రూట్మెంట్ ర్యాలీస్ అనేది స్పెషల్ గా మళ్ళీ ఒక పర్టికులర్ డేట్ అంటూ ఇచ్చేసి మళ్ళా 2020 నుండి స్టార్ట్ అయితే చేయొచ్చు. మాక్సిమం వీలైనంత వరకు మనకి ఈ యొక్క జనవరిలో ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ ఇంతకుముందు అప్లికేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. కొత్తగా చేసుకుందాం అనుకుంటే వాళ్ళకి ఎటువంటి ఛాన్స్ అయితే ఉండదు. అది ఏ ట్రేడ్ అయినా కానీ ఇంతకుముందు చేసుకున్న వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ వస్తే వాళ్ళే ర్యాలీకి వెళ్ళొచ్చు. ఇటువంటి ఫేక్ కూడా అయితే చాలా అయితే వస్తున్నాయి. మీరు చూసుకోవచ్చు ఆ వెయిటింగ్ న్యూస్ ని ఆసరాగా చేసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం ఎడిటింగ్ లో క్రియేట్ చేస్తున్నారు. జస్ట్ మనం చూస్తేనే అర్థమైపోతుంది. దాని గురించి మళ్ళీ అది షేర్ చేయడం ఇదంతా చేయడం అవసరమే లేదు. ఎందుకంటే మనకి అక్కడ చూడగానే ఎడిటింగ్
బెట్టింగ్ అనేసి కనిపిస్తుంది అన్నమాట. ఒకటి జనవరి 21 కి స్టార్ట్ అవుతుంది అనేసి అలా క్రియేట్ చేసి పెట్టేశారు. సో అది ఫేక్ అన్నమాట. ఓకేనా, మీ స్క్రీన్ పైన కూడా అయితే చూసుకోవచ్చు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అది నమ్మకండి, మనం ఖచ్చితంగా మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో వస్తుంది నేను చెప్పకపోయినా చాలా మంది కూడా చెప్పే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళని కూడా ఫాలో అవుతుండండి. మన ఇన్ఫర్మేషన్ మంచిది ఎవరు చెప్పినా గానీ తెలుసుకోవడం మనం మంచి పద్ధతి. ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే మనకి ఎక్కడైతే ఇంకా అప్డేట్ అయితే రాలేదు, చాలా మంది కూడా దానికోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఒక మాట, ఒక చిన్న విషయం అయితే చెప్దాం అనేది చెప్తున్నాను. ఎయిర్ ఫోర్స్ రిజల్ట్ అనేది అప్డేట్ ఏం రాలేదు, వస్తే నేనైతే చెప్తాను. అండ్ అదేవిధంగా మనకి ఇటీవల రాసినటువంటి నేవీ ఏఎస్ఎస్ఆర్ కావచ్చు, ఎంఆర్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది కూడా మీకు అందరు కూడా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మంచిగా ఆల్రెడీ ఎవరికి అడ్మిట్ కార్డ్స్ వచ్చాయి, మాక్సిమం వాళ్ళందరూ వెళ్ళి ఏదానికి ఎగ్జామినేషన్స్ అయితే రాసి వచ్చారు. పిఎఫ్టీ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. ఈ రిజల్ట్ అనేది కూడా కొంచెం అయితే డిలే అవుతుంది అని చెప్పుకోవచ్చు, కానీ మాక్సిమం త్వరలోనే మనకి రిజల్ట్ అయితే అనౌన్స్ చేస్తారు. పర్టికులర్ టైం అనేది మనం ఏం చెప్పలేము. మాక్సిమం ఇప్పటికే ఏదైనా అప్డేట్ వస్తే నేనైతే ఖచ్చితంగా అయితే చెప్తాను. ఏదో ఎక్స్పెక్టెడ్ గా నేను ఒకటి చెప్పేసి మళ్ళీ అప్పటి వరకు మీరు రాలేదని కంగారు పడటం ఇదంతా కాకుండా పర్టికులర్ గా మనకి పర్టికులర్ టైం అంటూ తెలుస్తుంది. ఆ తెలియగానే నేను వెంటనే చెప్తాను మీకు ఒకనా రిజల్ట్ ఇప్పుడు వస్తుంది ఏంటంటే. మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా సెకండ్ టైం మీ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ వచ్చింది సారా, దానికి ప్రిపేర్ అవ్వడమే. ఎందుకంటే మనకి నేవీ ఎంఆర్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా కోస్ట్ గార్డ్ డీవీకి ఎలిజిబుల్ అవుతాం. నేవీ ఏఎస్ఎస్ఆర్కి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా కోస్ట్ గార్డ్ జీడీ కూడా ఎలిజిబుల్ అయిపోతారు. కాబట్టి మీరైతే దీనికైతే ప్రిపేర్ అవ్వండి, ఇది గమనించండి. ఈ మంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు, తర్వాత మనకి మెడికల్ టెస్ట్ ఉంటాం, మనకి కొంత ప్రాసెస్ అయితే ఉంది. ఈ ప్రాసెస్ లో మనం ఏది ఏమైనప్పటికీ అన్నింటినీ సిద్ధంగా ఉండాలి. వచ్చిందని కరెక్ట్ గా ధీమాగా ఉండి మనం నెక్స్ట్ టైం ఫర్దర్ గా ట్రై చేసుకోకుండా ఉండకూడదు. ఓకేనా, ఏ నోటిఫికేషన్స్ కానీ ఇప్పుడు ట్రై చేయండి. లాస్ట్ మన ట్రైనింగ్ వెళ్లే ముందు కూడా మనం ఏదైనా నోటిఫికేషన్ ఉంటే అప్లికేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఫైనల్ మెడికల్ టెస్ట్ ఉంది కాబట్టి ఆ మెడికల్ టెస్ట్ లో ఏమవుతుంది ఎవరైనా చెప్పలేము. సో ఏది ఏమైనప్పటికీ అప్డేట్స్ అయితే రాలేదు, వస్తే నేనైతే చెప్తాను. ఓకేనా, సో అదే విధంగా మనకి ఎస్ఎస్సీ జీడీ సంబంధించినటువంటి రిజల్ట్ కోసం కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ దాని గురించి క్లారిటీగా అయితే చెప్పాను నేను, కీ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్ ఎప్పుడు రావచ్చు అనేది కొంత టైం అయితే పడుతుంది అన్నట్టుగా చెప్పేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను, ఆ వీడియో కూడా అయితే చూడండి. మాక్సిమం మీరు టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయినట్లయితే మీకు అక్కడ పీడిఎఫ్స్ కానీ ప్రతి ఒక్క అప్డేట్స్ కానీ అడిషనల్ డీటెయిల్స్ కానీ ప్రతిది అయితే తెలుస్తుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ లో అసిస్టెంట్ కమాండెంట్ సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైనా ఎగ్జామినేషన్ రాసినట్లయితే దీని యొక్క రిజల్ట్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇది గమనించండి. అండ్ అదేవిధంగా టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి ఎవరైతే ఆఫీసర్ లో పీఐపీ లో రిజల్ట్ వచ్చింది ఒకసారి చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట, అందులో సెలెక్ట్ అయిపోయిన వారికి. ఆ ఇంటర్వ్యూ లిస్ట్ అయితే ఇంకైతే రాలేదు, వస్తే నేను అప్పుడు కూడా అయితే మీకైతే ఇలానే అప్డేట్ అయితే ఇస్తుంటాను. కాబట్టి ప్రతి వీడియో కూడా అయితే ఫాలో అండి. ఎవరికైతే మీకు పాసిబుల్ అవ్వట్లేదు, మాకు టైం లేదు అనుకున్న వాళ్ళు కనీసం అట్లీస్ట్ ఈ యొక్క వీక్లీ వీక్లీ అప్డేట్స్ ఏదైతే ఉంటాయో చూసారా, సో అట్లీస్ట్ దీన్నైనా ఫాలో అండి. ఎందుకంటే మనకి ప్రతిదీ ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయిపోయినా కానీ అక్కడ చెప్పకపోతే ఇక్కడ 100% చెప్తాను. ఓకేనా, సో కాబట్టి అది గమనించండి. అండ్ అదేవిధంగా టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి సోల్జర్ లెవెల్లో ఏదైతే జీడీ కానీ అదేవిధంగా క్లర్క్ ఇవన్నీ సంబంధించినటువంటిది మనకి ర్యాలీస్ సంబంధించినటువంటి ఇటువంటి అప్డేట్ అయితే రాలేదు. రాగానే జోన్ వైజ్ వచ్చిన తర్వాత నేనైతే చెప్తాను, చాలా మంది కూడా దానికోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఒక హింట్ అయితే ఇస్తున్నాను, ఇంకా రాలేదు, వస్తే చెప్తాను నేను. ఓకేనా, డైలీ ఫాలో అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.